హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లక్ష్మీ వంటలు. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీకు చేసి చూపించబోయే రెసిపీ చికెన్ కర్రీ అండి. నేను ముందుగా చికెన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, సాల్ట్, పసుపు వేసి అరగంట ముందు నానబెట్టాను. నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో మీడియం సైజు టమాటాలు 2, పచ్చిమిర్చి 2 గ్రైండ్ చేసుకోవాలండి. జీడిపప్పును కూడా వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకునండి. ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్, అందుగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిందండి. నేను చికెన్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి, అందుకని దీంట్లో 1 స్పూన్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిందండి. ముందుగా గ్రైండ్ చేసుకుని పేస్ట్ వేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా బాగా కుక్ అవ్వాలండి. ఆయిల్ ఇలా ఫ్రై అయ్యి పైకి ఇలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత అండి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం, కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1/2 స్పూన్ వేస్తున్నాను. కలర్ బాగుంటుంది అందుకని వేస్తున్నాను. కలర్ నుంచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పెరుగు కలుపుకున్న చికెన్ని వేసుకోవాలండి. చికెన్ వేసారు బాగా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ కానివ్వాలి. చికెన్ మసాలా వేసుకోవాలండి. చికెన్ మసాలా 2 స్పూన్లు వేస్తానండి. వేసుకుని బాగా కలుపుకొని కారం 1 స్పూన్ వేస్తున్నానండి. స్పైసీగా కావాలనుకుంటే 1 స్పూన్ వేసుకుని వేసుకోవచ్చండి. వాటర్ అంతా బాయిల్ అయిపోయి మసాలా బాగా ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసుకోవాలండి. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసిన తర్వాత ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఒకసారి మూత తీసుకుని కలుపుకోవాలండి. మధ్యలో లో ఫ్లేమ్ 15 మినిట్స్ కుక్ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకునండి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. కింద మాడిపడుతుంది చూసుకోవాలి. గ్రేవీ ఇచ్చిపోకపోతే మాడిపడుతుంది కదండి. అందుకని వాటర్ అంతా బాయిల్ అయిపోయిందండి. గ్రేవీ బాగా చిక్కదనం వచ్చి ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి చికెన్ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలి చేసి చూపించాను.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.